నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విద్యారంగ పరిరక్షణ ఉపాధి కోసం బస్సు యాత్ర. ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు. గుంటూరులో బేటీ బచావ్ బేబీ పడావ్ సమావేశం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్ యాత్ర నిర్వహిస్తున్నారని ఎక్స్ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. విద్యారంగ పరిరక్షణ ఉపాధి కోసం విద్యారంగాన్ని పటిష్టం చేయాలని యాత్ర చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఈ బస్సు యాత్రను తలపెట్టింది. ఈ విద్యారంగ పరిరక్షణ యాత్ర ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలనేది ఎస్ఎఫ్ఐ యొక్క లక్ష్యం. మరి దీనిలో భాగంగా విద్యాశాఖ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఆ శాఖ మీద ఒక గంట కూడా సమయాన్ని వెచ్చించడం లేదు. ఆయన పూర్తిగా విశాఖపట్నంలోనే తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు తెరిచినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు ఇప్పటికీ 40% సరఫరా కాలేదు. అనేక కళాశాలలు అలాగే స్కూల్స్లో కూడా పాఠ్య పుస్తకాలు లేక బోధన కొరత పడినటువంటి సమస్య మనం చూస్తూ ఉన్నాం. అలాగే దుస్తులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పిల్లలు దుస్తులు, ఏకరూప దుస్తులు సప్లై చేయాలి. ఇప్పటికీ 30% కూడా అది సరఫరా కాలేదు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం, 10వ పరీక్ష 100 మార్కులు నిర్వహించాలా, 80-20 మార్కులకు నిర్వహించాలా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. గత సంవత్సరం 80-20కి నిర్వహిస్తే ఆ 20 మార్కులకు సంబంధించి చాలా అవినీతి జరిగింది. అందుకని 100 మార్కులకి నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు, ఒక గంట కూర్చుంటే అయిపోయేటటువంటి విషయాలు. కానీ ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ దీని మీద దృష్టి పెడతలేదు. అలాగే మరి జూనియర్ కాలేజీకి సంబంధించి, డిగ్రీ కాలేజీలకు సంబంధించి అనేక సమస్యలు, లెక్చర్ పోస్టులు భర్తీ కాలేదు. ముఖ్యంగా యూజీసీ రద్దు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ యూజీసీని 2 భాగాలు చేస్తున్నాం అనే ఒక మెట్టు దిగొచ్చాడు. కానీ అసలు యూజీసీనే రద్దు చేయకూడదు అనేది మా డిమాండ్. అందుకని ఇవాళ విద్యారంగానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఈ యాత్ర ద్వారా మేము ప్రయత్నం చేస్తాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అదేవిధంగా ఉపాధి అవకాశాల కోసం, నాణ్యమైన విద్య కోసం, సమానమైన విద్య కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు యాత్రను చేపట్టడం జరుగుతోంది. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర హిందూపూర్వ ఆగస్టు 2వ తేదీన ముగిస్తూ ఉంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ, అదేవిధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరం నందు ప్రముఖ కవి గుర్రం జాషువా 47వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, బీజేపీ, జనసేన తరపున ఆయా పార్టీల నాయకులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు భాష పట్ల అత్యంత అభిమానం ఉండే అనేక మంది వ్యక్తులు ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా అంటే గుర్రం జాషువా, తెలుగు భాష అంటే గుర్రం జాషువా, తెలుగు అంటే గుర్రం జాషువా. గుర్రం జాషువా లేకుండా తెలుగు వాళ్ళు లేరు, గుర్రం జాషువా లేకుండా తెలుగు భాష లేదు, గుర్రం జాషువా లేకుండా తెలుగుతనమే లేదు. అలాంటి మహా గొప్ప కవి గుర్రం జాషువా గారిని తెలుగు సమాజం ఈరోజు నివాళులు అర్పించిన విధంగా గర్విస్తూ ఉన్నాం. అందరూ చాలామంది మిత్రులు వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ప్రత్యేక విజ్ఞప్తి. జాషువా గారు జన్మించినటువంటి గుంటూరు జిల్లాకి
ఆయన గుర్తుండే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన కోరుతా ఉన్నాను, గతంలోనే కోరి ఉన్నాను, తొందరగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. వారి సమాధిని వారు ఇక్కడే మరణించారు, గుంటూరులోనే మరణించారు. వారు చివరి సంస్కారం జరిగినటువంటి వారి సమాధిని ఒక మాన్యుమెంట్గా, ఒక తెలుగు పద్యానికి తెలుగు భాషకి గౌరవం ఉండే విధంగా ఒక మాన్యుమెంట్గా తయారు చేయాలని. వారు నివసించిన గృహం ఇక్కడ అన్నూరు వారి తోటలో ఉంది. ఆ గృహాన్ని గతంలో అనేక మంది కవులు, గురం జాషువా గారు, మన గురజాడ అప్పారావు గారు, వీరే సింగ్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద కవుల కోసం ఏ విధంగా అయితే వాళ్ళ గృహాలని ప్రభుత్వం మాన్యుమెంట్గా డిక్లేర్ చేసిందో, అలానే వల్లూరు వారి తోటలో ఉన్నటువంటి గురం జాషువా గారి నివాసాన్ని ప్రభుత్వం స్వీకరించి దాన్ని ఒక లైబ్రరీగా, జాషువా లైబ్రరీగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలుగు భాష, పద్యం, వీటి యొక్క ప్రాధాన్యతని ప్రచారం, ప్రభుత్వపరంగా ప్రచారం చేయాలి. జాషువా గారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. కులాలు మతాలు లేని ఒక నవ సమాజాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలి, కృషి చేయాలి. దానికి సంబంధించిన కార్యక్రమాలు వెంటనే టేకప్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నవ యుగ కవి సామ్రాట్ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పించడానికి రావడం జరిగింది. మరి ఆయన మహాకవి దేశంలో కాదు, ఈ దేశం మొత్తం మీద ప్రజలందరూ గౌరవించిన కవి. ఆయన ఒక చిన్న కవిత చెప్పాడు, ఆ కవిత ప్రజల నోళ్ళలో నానే కవిత. రాజులు, చక్రవర్తులు రాళ్ల మీద ఉంటాయి వాళ్ళ పేర్లు, కానీ కవుల యొక్క పేర్లు కానీ, కవి రాసిన పద్యాలు కానీ ప్రజల నోళ్ళలో ఉంటాయి, ప్రజల హృదయాల్లో ఉంటాయని చెప్పని మహానుభావుడు చెప్పాడు. సత్యహరిశ్చంద్రులు పాట నాటకంలో శ్మశాన సీన్ మీద ఆయన రాసిన పద్యం, మరి మేము పిల్లలప్పుడు కాకుండా గత వందేళ్ళ నుంచి ఈ రోజు కూడా అది ప్రజలు మర్చిపోలేని విధంగా ఉంది. జాషువా వర్గం, జాషువా ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళైనా సరైన చర్య తీసుకొని జాషువా గారిని స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, స్మారక ఆ సమాధిని పునర్నిర్మించాలి, ఆయన్ని పాఠ్యాంశాల్లో ఆయన పేరుని వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని జనసేన, ముఖ్యంగా జనసేన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, పూర్తిగా జాషువా గారికి నివాళులు అర్పిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి అంటరానితనం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ అంటరానితనానికి ఏదైతే ఏ జాతి అయితే అవమానించబడిందో, ఆ జాతి యొక్క అవమానాన్ని పోగొట్టడానికి వారి యొక్క అభివృద్ధి కోసం ఒక మహానీయులు ఎంతమందో కృషి చేస్తే, అందులో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి గుర్రం జాషువా గారు తన కవితలతోటి, తన యొక్క రచనా వ్యాసంగాలతోటి ఈ యొక్క అంటరానితనాన్ని ఎందుకు రూపం మాపాలో, ఎలా రూపం మాపాలో అనేటువంటి విషయాల మీద ప్రభుత్వానికి కూడా అనేక సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. ఆయన యొక్క చర్యలతోనే ఈ అంటరానితనం సంబంధించినటువంటి కొంతైనా కూడా ఇప్పుడు మార్పు జరిగింది. కానీ ప్రభుత్వం చేస్తేనే కాదు, ప్రజల్లో కూడా అంటరానితనం అనే భావన పోవాలి. వ్యూహాలు అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ ఈ యొక్క రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ఆయన్ని పూర్తిగా తీసుకొని ఈ అంటరానితనం రూపొందించడం, అలాగే పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాటపడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. గుర్రం జాషువా గారు అంటరాని తనం మీద ఎన్నో కవిత్వాలు రాసి ప్రజలకి చేతనిచ్చి ప్రతి ఒక్కరూ సమానం, అందరికీ సమాన హక్కులు రావాలి, కులంతో విభజన చేయకూడదని ఒక దాని మీద బాగా పోరాడి ఈరోజు వారిని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి పెద్దలందరూ, ప్రతి ఒక్కరూ వారి మనసులో ఉండిపోయిన పెద్దలు కాబట్టి అందరూ కూడా స్మరించుకుంటూ వారిని ప్రతి ఒక్కరు ఇంకా అంటరానితనం కొన్నిసార్లు జరుగుతూ ఉంది. గుంటూరు నగరం నందు జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేబీ పడావ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, విద్యా హక్కు చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం తదితర అంశాలపై సమావేశంలో అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు, రాష్ట్రం ఏం చేస్తున్నారు, సెంట్రల్ లెవెల్ నుంచి ఏం వస్తున్నాయి అనేది కూడా ఆ విషయాలని మీతో చర్చించడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ సమావేశించడం జరిగింది. ముఖ్యంగా పిల్లల పైన ఎన్నో అకృత్యాలన్నీ చాలా జరుగుతున్నాయి. ప్లస్ ఆర్టీఏ యాక్ట్ కింద కూడా పిల్లలకి
కార్పొరేట్ పనిష్మెంట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటిని మేము మానిటర్ చేసి ఏ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటివి జరగకుండా, ట్రాఫికింగ్ అబ్యూజెస్ ఇలాంటివి జరగకుండా బాలల జీవితాన్ని ఆనందమయం చేయించడానికి మా కమిషన్ జాతీయంలో ఫస్ట్ ఎన్సిపిసిఆర్ అనే కమిషన్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత స్టేట్లో ఉంటుంది, అదే స్టేట్లో ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని, ఆ తర్వాత జిల్లా యంత్రాంగం. జిల్లా యంత్రాంగంలో మొట్టమొదట డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, ఆ తర్వాత పిడి, తర్వాత డీసీపీ యూనిట్, ఇట్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ప్లస్ సిడబ్ల్యూసి, జేజేబీ, చైల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో, మన గ్రామంలో, మన డిస్టిక్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి వీటన్నిటినీ మానిటర్ చేయడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్గా ఇప్పుడు అడాప్షన్స్ అనేది జరుగుతున్నాయి, దత్తత స్వీకారాలు జరుగుతున్నాయి. ఈ దత్తత కార్యక్రమాలు కూడా సెంట్రలైజ్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులకు అందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ కమిటీలు ఇవన్నీ వేసి పిల్లలకి అన్యాయం జరగకుండా, ఎక్కడైతే విద్య అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి చిల్డ్రన్కి కూడా విద్య అవసరం అనేసి ఈ కోఆపరేటివ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో కూడా 25% పూర్ పీపుల్ని చేర్చుకోవడానికి ఆర్టీఏ యాక్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా 25% పిల్లల్ని, పేద విద్యార్థుల్ని మన స్కూల్స్లో కూడా చేర్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా వినియోగిస్తున్నారు. పిల్లలకి మోరల్ వాల్యూస్ అనేది నేర్పించాలి ఫస్ట్ అండ్ షుడ్. అదేంటంటే వస్తానే వాళ్ళకి ఆటల గురించి కానీ వీటన్నిటిపైన ఇంట్రెస్ట్గా కలగాలి, ప్లస్ చదువు పైన ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మా కమిషన్ ముందుండి ప్రతి ఒక్క విషయంలో కూడా తగిన చర్యలు తీసుకొని సన్ రైజింగ్ స్టేట్గా చేయడానికి బాగా కృషి చేస్తున్నాము. అదేవిధంగా ట్రాఫికింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్లో కూడా మొన్ననే విజిట్ చేయడం జరిగింది. యాంటీ ట్రాఫికింగ్ డే ఈ జూలై 30th ట్రాఫికింగ్ డే చేస్తున్నాము. బయట గోడరేవులు ఇవన్నీ ప్రాంతాలు ఎక్కువ ఉన్న చోట నుంచి వలసలు వస్తున్నారు. ఆ వలస వచ్చిన వాళ్ళే ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే డిస్టిక్స్లోకి ఎంటర్ అవుతున్నా వాళ్ళకి కంపల్సరీగా ఆధార్ అనుసంధానం చేయాల్సిందిగా మేము మన గవర్నమెంట్కి కూడా చెప్పాము. డిస్టిక్ మ్యాజిస్ట్రేట్తో కూడా కలవడం జరిగింది. కొన్ని డిఈఓస్, ఎంఆర్ఓస్ వీళ్ళందరితో గ్రామ స్థాయిలో కూడా కొన్ని మీటింగ్స్ జరిగి విద్యా విషయంలో కూడా కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లైబ్రరీస్, పిల్లలకి మోరల్ వాల్యూస్ ఇవన్నీ చేయడానికి తప్పకుండా మేము కృషి చేస్తున్నాము. ఇంకా అదే కాకుండా చైల్డ్ మ్యారేజెస్, ఈ చైల్డ్ మ్యారేజెస్ కూడా కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి కానీ కనపడకుండా ఉంటున్నాయి. ఈ చైల్డ్ మ్యారేజెస్ మానిటర్ చేయడానికి సిఎంపిఓస్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా దీన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటివి అన్నీ కూడా చైల్డ్ పైన బాల్యాన్ని బాగా అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లలకి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి మా కమిషన్ ఎప్పుడు ముందు ఉండి కృషి చేసి వాళ్ళకి ప్రగతి పథంలో నడిపించడానికి మా కమిషన్ ముందుందని. విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము కూరుషాలికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుని, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఇలాంటి మోరల్ వాల్యూస్ చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించి ప్రగతి పథంలో తీసుకెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. జిల్లాలోని వేమూరు, తాడికొండ ప్రాంతాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఇచ్చిన బంద్ విఫలమైంది. బంద్ సందర్భంగా వేమూరులో ఎంపీపీ రాఘవరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఏడుకొండలు, తాడికొండలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్, ఇన్ఛార్జ్ హెనీ క్రిస్టినాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు తీసుకున్నట్టే ఇవాళ ఈ గందరగోళం గజలు ఇవన్నీ వ్యవహారాలు ఉండేవి కాదు. మరి ఈనాటికైనా తప్పు అయిపోయిందని తెలుసుకుని, తప్పును తెలుసుకుని తప్పు అయిపోయిందని మరి దీనికి మద్దతు పలికితే, మనస్ఫూర్తిగా మద్దతు పలికితే మంచిదని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చేస్తే నరేంద్ర మోడీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు తెస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు ఆ రోజున. ఆ ప్రమాణం ప్రకారం ప్రత్యేక హోదా కావాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోయిన కాడ నుంచి ధర్నాలు చేశాం, బంధులు చేశాం, నిరాహార దీక్షలు చేశారు. అయినా కూడా ప్రత్యేక హోదా సంజీవని కాదు, మనకి ప్యాకేజీ కావాలని మన చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా చెబుతా ఉన్నారు. మంగళవారం నాడు నగరంలో రాష్ట్రానికి
దానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన బంద్ విఫలమవడంతో వైఎస్ఆర్సీపీని ప్రజలు నమ్మడం లేదని మిర్చియార్ చైర్మన్ మన్నవ సుబ్బారావు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈరోజు బంద్ పిలిపించింది, బంద్ పూర్తిగా విఫలమైనది. ఎవరు కూడా బంద్కి సహకరించలేదు, ప్రజలందరూ కూడా ఈ బంద్ని తిరస్కరించారు. ఒక్క ప్రజాసంఘం కానీ మరొక రాజకీయ పక్షం కానీ ఎవరు కూడా బంద్లో పాల్గొనలేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి బంద్ తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా చేశారు, కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి అనుకూలంగా చేసినట్లుంది. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టాల ఊబిలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా పదే పదే బంద్లు చేయటం వలన ఒకరోజు బంద్ చేస్తే రాష్ట్ర ఖజానా కనీసం 1,000 కోట్ల రూపాయలు నష్టం వాడింది. ఇవేమీ లక్ష్య పెట్టకుండా తెలుగు వాళ్ళ మీద కష్టపడినట్టు, పగబట్టినట్టు, తెలుగు వాళ్ళ అంతు చూస్తామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ఈరోజు బంద్ అనేది ఎవరి కోసం ఇచ్చాడు, ఎందుకోసం ఇచ్చాడు? కేవలం తన ఉనికి కోసం. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటు నుంచి మా పార్లమెంటు సభ్యులు పారిపోయారు కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని మరి తిరస్కరిస్తూ ఉన్నారు, చిత్కరిస్తూ ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బంద్ పిలిపించినట్టు కనపడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యారంగ పరిరక్షణ ఉపాధి కోసం బస్సు యాత్ర. ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు. గుంటూరులో బేటీ బచావ్ బేబీ పడావ్ సమావేశం. ప్రత్యేక హోదా బంద్ విఫలం, వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.